చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో కరోనా వైరస్ ప్రబలకుండా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పెళ్లి గంగాధర్, ఉప సర్పంచ్ కనికరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నర్సింగాపూర్ గ్రామంలోని అన్ని వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం తమ ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ రామస్వామి ఉన్నారు. అల్లాడి రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఉచిత హైడ్రో ఐసల్ఫైడ్ లిక్విడ్ను మరి ఈ కరోనా యొక్క సందర్భంగా నర్సింగాపూర్ గ్రామంలో దీన్ని స్ప్రే చేయడం జరుగుతుంది. దీనికి మాకు సహకరించినటువంటి రమేష్ అన్న గారికి, మా నర్సింగాపూర్ గ్రామ ప్రజల తరఫున ఇలాంటి దాతలు ముందుకు రావడం అనేది మన ఊరును ఇలా మరి తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయము. కాబట్టి మరొకసారి మా గ్రామ ప్రజల తరఫున, యువకుల తరఫున, మా యొక్క పాలకవర్గం తరఫున అల్లా రమేష్ గారికి మా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై రమేష్ బాబు. మన ప్రధాని గారు, మన ముఖ్యమంత్రి గారు కరోనా మన నిర్మూలించడంలో కీలక భూమిక. లాక్డౌన్ పాటించి ఈనాడు 31ని మన 14వ డేట్ వరకు కూడా పొడిగించడం జరిగింది. ఈ 14వే కాదు, అవసరం అనిపిస్తే మరో 2 వారాలు కూడా పొడిగించడానికి కూడా ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. బతుకుంటే బత్సరాకు తినొచ్చు, కానీ మరి ఈ ప్రాణం పోతే మాత్రం ప్రాణం తిరిగి పరిస్థితి లేదు. కాబట్టి ఈనాడు ఈ కరోనా మహమ్మారిని యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ దేశంకే రాకుండా మరి తరిమికొట్టడం కొరకు ప్రజలందరూ కూడా మరి స్వీయ నిర్బంధం తప్ప, స్వీయ సంరక్షణ తప్ప దీనికి శ్రీరామ రక్ష వేరే ఏది లేదు. కాబట్టి ఈ కరోనా వ్యాధికి మందు లేదు. కాబట్టి దయచేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సామాజిక కార్యకర్త వార్డు స్థాపించండి. మరి దేశ ప్రధాని వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీరు స్వీయ నిర్బంధంలో ఉండండి, స్వీయ సంరక్షణే దీనికి మా మెడిసిన్. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ప్రజలందరినీ కాపాడుకోవడం కోసం, యావత్ గ్రామానికి మొదలుకుంటే గ్రామాన్ని, మండలాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్క సామాజిక కార్యకర్త ఒక